السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. తష్రీక్ దినాలలో ఉపవాసం పాటించకూడదు అని తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇస్లాంలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా రంజాన్ మరియు బక్రీద్ రెండు పండుగలు ఉన్నాయి. మరి జిల్హిజ్జా నెలలో దీనిలో తష్రీక్ దినాలని ఉంటాయి. నుబైషహ్ అల్ హుజలి రజల్లా గారి కథనం ప్రకారం మొహమ్మద్ అస్లం గారు ఈ విధంగా చెప్పారు, ఏ విధంగా జిల్హిజ్జా నెలలో 11, 12, 13 ఈ యొక్క దినాలలో తిని త్రాగి, అంటే మంచినీళ్ళు కానీ ఇంకేదైనా పాయసాలు పానీలు కానీ తిని త్రాగే మరియు ఆనందిస్తూ దైవాన్ని స్మరించేటటువంటి దినాలు. ఈ రోజులలో ప్రత్యేకమైనటువంటి దినాలన్నమాట. అంటే తఫ్రీక్ దినాలు అంటే జిల్హిజ్జా 11, 12, 13 తేదీలను అంటారు. ఎందుకంటే ఈ దినాల్లో అరబ్బులు కుర్బానీ మాంసాన్ని ఎండబెట్టేవారు, అందుకే వీటిని తష్రీక్ దినాలు అని అంటారు. కనుక ఈ దినాలలో ఉపవాసం ఉండకూడదు అని చెప్పడం జరిగింది. ఈ దినాల్లో తింటూ నీళ్లు లేదా ఇంకేదైనా పాయసాలు త్రాగుతూ దైవాన్ని స్మరిస్తూ ఉండాలి. ఖురాన్లో 22:28 వాక్యం చూసినట్లయితే, మరియు ఆయన వారికి జీవనోపాధిగా ప్రసాదించిన పశువుల మీద నిర్ణీత దినాలలో అల్లా పేరును స్మరిస్తూ జబా చేయండి, వాటి యొక్క మాంసాన్ని తినండి, మరియు లేమికి గురి అయిన పేదలకు నిరుపేదలకు అవసరాలు ఉన్నవారికి కూడా తినిపించండి అని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే యౌముల్ నహర్ మరియు తష్రీక్ దినాలు, మరి ఇలా కొన్ని ప్రత్యేక దినాల గురించి ప్రత్యేకంగా ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరుగుతూ ఉంది. నేను ఆ యొక్క సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను, వల్ల మీరు ఖురాన్ మరియు హదీసుల ద్వారా ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి ద్వారా ఎటువంటి పద్ధతులు మాకు తెలియజేశారో వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్.